వైసీపీలో నానీల గోల జగన్ కు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోందట ముగ్గురు నానీలు వైసీపీ అధిష్టానానికి కొరకరాని కొయ్యేలా తయారయ్యారట ఆళ్ల నాని కొడాలి నాని పేర్ని నాని ఈ ముగ్గురికి ఈసారి ఎన్నికల్లో వైసీపీలో స్థానం ఉంటుందా అనే చర్చ ఇప్పుడు ఏపీలో జరుగుతోంది రెండు పేల పంతొమ్మిదిలో జగన్ అధికారంలోకి రాగాని నాని అనే పేరుతో గెలిచిన ముగ్గురు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు కట్టబెట్టారు వీళ్లలో ఆళ్ల నానికి ఉప ముఖ్యమంత్రిగా ఆరోగ్య శాఖ మంత్రిగా మంచి పోర్ట్ఫోలియోని ఇచ్చాడు జగన్ ఇక తన అనుంగ శిష్యులుగా మెలిగిన కొడాలి నానికి పేర్ని నానికి కూడా మంత్రి పదవులు ఇచ్చేశాడు అయితే ఏమైందో ఏమో తెలియదు గాని ఒక్కసారిగా జగన్ నాని అనే పేరెత్తితేనే చిర్రు బుర్రులాడడం మొదలుపెట్టాడు రెండో విడత మంత్రివర్గం విస్తరణ సందర్భంగా కొందరి మంత్రివర్గ లో కంటిన్యూ చేసిన జగన్ ముగ్గురు నానిల పదవులను ఒక్కసారిగా పీకి పారేశాడు ఆ దెబ్బకి కొడాలి నాని రాజకీయాలంటేనే విరక్తి చెంది చాలా రోజులు పశువుల పాకలో మకాం పెట్టాడు ఇక పేర్ని నాని నాకి రాజకీయాలే వద్దు బాబోయంటూ సన్యాసం తీసుకోవడానికి రెడీ అయ్యాడు అయితే ఈ ఇద్దరు అడపాదడపా జగన్ భజన చేసేందుకు ఇప్పటికీ మీడియా ముందుకొస్తున్నారు అయితే ఆళ్ల నాని మాత్రం పదవి ఊడిపోయిన దగ్గర నుంచి ఇటు అధిష్టానం వైపు కాని అటు జగన్ వైపు కానీ చూడ్డానికి ఇష్టపడట్లేదని తెలుస్తోంది మేకపాటి ఆనం కోటం రెడ్ల కంటే ముందే ఆళ్ల నాని వికెట్ పడుతుందని అప్పట్లో వైసీపీలో అంతా అనుకున్నారు గడప గడపకు తిరగమని జగన్ క్లాసుల మీద క్లాసులు తీసుకుంటున్నా డోంట్ కేర్ అన్నట్లు ఆళ్ల నాని ఎంచక్క అమెరికా చెక్కేసి ఆరు నెలల పాటు అక్కడే గడిపినట్లు తెలుస్తోంది పార్టీని విడేందుకు ఆళ్ల నాని ఎప్పటి నుంచో సిద్ధంగా ఉన్నాడని అందుకే చాలా కాలంగా ముభావంగా ఉంటున్నాడని జగన్ కి కూడా తెలిసిన విషయమే అయినా ఆయన్ని పిలిచి మాట్లాడే ప్రయత్నం చేయలేదు ఎందుకంటే ఐపాక్ టీం ఆళ్ల నానికీ తమ సర్వే రిపోర్ట్ లో జీరో మార్కులు వేసిందట ఇక మిగిలిన ఇద్దరు నానిల విషయానికొస్తే ఇదే ఐపాక్ టీం ఈసారి ఇద్దరికి టికెట్ ఇవ్వడం దండగానే చావుకబురు చల్లగా జగన్ చివన వేసిందట ఎటూ పేరిని నాని తనకు టికెట్ వద్దు అంటున్నా కొడుకు కిట్టూకి ఇవ్వమని గిల్లుడు అప్పుడే మొదలు పెట్టాడట పేర్ని నానికి బందర్లో విపరీతమైన వ్యతిరేకత ఉందని పైపెచ్చు మచిలీపట్నం ఎంపీ విభేదాలు విభేదాలున్నాయని సొంత సామాజిక వర్గం కూడా ఈసారి పేర్ని ఫ్యామిలీకి అండగా నిలవదని తమ సర్వేలో తేల్చి చెప్పేసిందట ఐపాక్ టీం దీంతో జగన్ వీర విధేయుడిగా నిద్రలో కూడా ఆయన భజన చేసే పేర్నికి గాని ఆయన ఫ్యామిలీకి గాని ఈసారి టికెట్ ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు ఇక కొడాలి నాని సొంత సామాజిక వర్గాన్ని కాదని ఎదురీది మరి జగన్ ని భుజాన మోస్తున్నాడీ గుడివాడ ఎమ్మెల్యే కానీ ఏం లాభం ఈసారి ఎలాగైనా కొడాలి నానికి గెలవనివ్వకూడదని సొంత సామాజిక వర్గం శపథం చేస్తుందట లోకేష్ చంద్రబాబు ఈసారి గుడివాడ మీద గట్టిగా ఫోకస్ పెట్టినట్లు సమాచారం దీంతో కొడాలి టికెట్ కూడా డౌటే అనే టాక్ వినిపిస్తోంది వరుసగా నాలుగు సార్లు గెలిచిన కొడాలి నాని ఈసారి మళ్లీ గెలిచే అవకాశమే లేదనేది లోకల్ గా వినిపిస్తోన్నమాట గత ఎన్నికల్లో జగన్ కు అమితమైన ఇంపుగా అనిపించిన ఈ ముగ్గురు నానీలు ఇప్పుడు ఘోరమైన కంపు కొట్టడం ఏంటనేది ఎవ్వరికీ అంతు చిక్కని మేటర్ జగన్ పూర్తిగా ఐపాక్ మీద డిపెండ్ అయ్యాడని వారు గీచిన గీతను దాటేందుకు సాహసం చేయట్లేదనేది పార్టీలో వర్గం వాదన అందుకే ఒకప్పుడు వైసీపీకి అదృష్టంగా భావించిన నాని అనే పేరు ఇప్పుడు కర్ణ కఠోరంగా మారింది అందుకే ఈసారి ముగ్గురు నానిలకు ఉద్వాసన పలికేందుకు జగన్ గట్టిగా నిర్ణయించుకున్నాడని సమాచారం ఇప్పటికే ఇద్దరు నానిల సీటు చిరిగిపోయిందనే గుసగుసలు వినిపిస్తుండగా కొడాలి నాని కూడా ఈసారి జగన్ పెద్ద హ్యాండ్ ఇవ్వబోతున్నాడని టాక్ తాడేపల్లిలో చక్కర్లు కొడుతోంది మరి వైసీపీలోని నానిలందరూ సన్నాసులుగా మారాల్సిందేనా మారకపోతే జగన్ మార్చేస్తాడా లోగుట్టు పెరుమాళకిరుక పాపం నాణీలు